దువ్వాడ శ్రీనివాస్ భార్య టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం కలిసే ఉంటామని యూటర్న్ తీసుకున్నారామె. శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు అనవసరమని, తనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. గత 10 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన చేపట్టిన వాణి ఈ ఆందోళన వెనుక ఎటువంటి రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు లేవని తెలిపారు. శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి ఉండడానికి లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే చాలని చెప్తున్నారు వాణి. ఇన్ రిటర్న్ రాసుకుందాం కొన్ని కండిషన్స్ ఏంటి అంటే, ఆయన ఎలాగ తిరిగినా ఆయనకి నచ్చినట్టు ఉన్నాయండి. ఆయన ఒకటే అంటున్నారు కదా, నేను నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తానండి. ఓకే, నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చినట్టు బిహేవ్ చేయి, నీ పిల్లలకు చూసుకో, నీ పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా నీ పైన పెట్టుకో, నాకంటూ 1 రూపీ ఇవ్వకు, నేను నీ మీద డిపెండ్ అయ్యి 1 రూపీ కూడా అడగను, నా లైఫ్ నేను లీడ్ చేస్తాను, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, ఇద్దరము కలిపి పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచించి ఒకే ఇంట్లో ఉండి నీ లైఫ్ నీదిగా నా లైఫ్ నాదిగా ఇలాగా చాలామంది కుటుంబాలు ఉన్నారు కాబట్టి అదే దిశగా ఆలోచిస్తే ఈ సమస్యకి ఒక పరిష్కారం వస్తుంది అనేది నా ఒపీనియన్ అండి. లిఖిత పూర్వకం అంటే ఇన్ రిటర్న్ రాసుకుందాం కొన్ని కండిషన్స్ ఏంటి అంటే, ఆయన ఎలాగ తిరిగినా దువ్వాడ శ్రీనివాస్ భార్య టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం కలిసే ఉంటామని ఆమె యూటర్న్ తీసుకున్నారు. శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు అనవసరమని, తనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. నాయుడు, చోటు చేసుకుంటున్నాయి దువ్వాడ ఫ్యామిలీ అంశంలో. దువ్వాడ సొంత భార్య పిల్లలు దువ్వాడ ఇంటి కొత్త ఇంటి ఏదైతే కార్ షెడ్ లోనే మకాం వేసినటువంటి పరిస్థితి, వాళ్ళు అక్కడి నుంచి తమ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొదట్లో ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ మాదిరి విషయంలో అక్రమ బంధం ఉంది, అక్కడ మా బరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లునంటూ సేవ తీసినటువంటి పరిస్థితి, ఆ నేపథ్యంలో 2-3 రోజులు గడిచాక ఒక ఏదైతే తమ ఆస్తులు విషయం తెరపైకి వచ్చింది, మొదట మాదిరి అంశం, తర్వాత ఆస్తుల అంశం తెరపైకి వచ్చింది, తర్వాత ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పెద్దలు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి ఏ విధంగా పంచాలి ఏంటి అనే అంశాలపై కూడా చర్చించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దువ్వాడ వాణి ఒక క్లిస్టర్ క్లియర్ గా ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా ఏదైతే తను ఎలా ఉన్నా నాకు అనవసరం, తన పిల్లల కోసం కలిసి జీవించేందుకు నేను దిగివస్తాను, కలిసి జీవించే విధంగా ముందుకు వెళ్దాము అనే విషయాన్ని కూడా దువ్వాడ వాణి చెబుతున్నటువంటి పరిస్థితి, తనకు ఆస్తులు కంటే కుటుంబం కావాలి అనే విషయాన్ని కూడా ఆవిడ చెబుతున్నటువంటి పరిస్థితి, కలిసి ఉండటానికి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి అని కూడా ఆవిడ కోరుతున్నటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా కూడా ఇద్దరు పిల్లలు కూడా, ఎవరైతే దువ్వాడ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో ఆ ఇద్దరు కూడా ఇదే ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎటువైపు తిరుగుతుంది ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి తరుణంలో ఇటు కోర్టు మెట్లెక్కారు, మరోవైపు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తీరా ఇప్పుడు పెద్ద మనుషులు చర్చలు విఫలమైన తర్వాత దువ్వాడ వాణి చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఇది మరే రూపు తీసుకుంటుందనేది మా సర్వత్రా ఉత్కంఠ ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 10 రోజుల తర్వాత ఈమె తన పిల్లల భవిష్యత్తు తనకు ముఖ్యం, ఒక అమ్మాయి పెళ్లికుంది, ఇంకా చదువుతున్నటువంటి నేపథ్యంలో మొదటి పాప పెళ్ళయింది, ఇంకా లైఫ్ లో సెట్ కావాల్సి ఉంది, ఈ రెండిట్టు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి తాజాగా తెలుస్తుంది. దీనిపైన ఇంకా దువ్వాడ శ్రీనివాస్ తన స్పందన ఇంకా తెలియజేయాల్సి ఉంది. ఆయన ఏమంటారు ఏంటి అనే విషయం పైన కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది రోజా. అయితే విఎస్ నాయుడు, ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ తన స్టాండ్ ఏంటని చెప్తున్నాడు? ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ మనతో మాట్లాడిన విషయంలో కానీ గత 10 రోజులుగా వస్తున్నటువంటి అంశాలను కానీ మనం పరిగణలోకి తీసుకుంటే తనకు తన భార్యకు గత కొన్నేళ్లుగా పట్టడం లేదు, తాను అందుకే బయట ఉన్నాను గత 2 ఏళ్లుగా. సో ఈ నేపథ్యంలోనే మాదిరికి కొంత
దగ్గరయ్యాను, అది శారీరకంగా అని కాదు మానసికంగా దగ్గరయ్యాను. తను కూడా నాకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంది. ఫుడ్ విషయంలో కానీ ఇతర అన్ని విషయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దానిని ఏదైతే భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందని తెలియదు. కానీ మొదటి భార్య వాణికి మాత్రం తాను విడాకులు ఇస్తాను అని చెప్పారు. ఇప్పటికే ఆయన డైవర్స్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఇతరత్ర ఏదైతే కారణాలు ఉన్నాయో, ఒడిశాలో ఉన్న ఫ్యాక్టరీ కానీ వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కానీ ఇతర అంశాలన్నీ కూడా పరిష్కరించేందుకు సిద్ధం, తన పిల్లల భవిష్యత్తు కూడా తాను చక్కదిద్దేందుకు సిద్ధం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు ఇద్దరి మధ్యన కూడా ఏదైతే ఇప్పుడు కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్నటువంటి కొత్త ఇల్లు ఏదైతే ఉందో అదే పెండింగ్ లో ఉన్నట్టుగా మనం ఇంతవరకు మనం చెప్పాము. కానీ ఇప్పుడు ఏదైతే వాణి ఇన్ని రోజులు కూడా అలాంటి వ్యక్తి నాకు భర్తగా అవసరం లేదని చెప్పి మాట్లాడడం చూసాము. కానీ ఈ రోజు ఆవిడ స్టాండ్ మార్చుకుంది, పిల్లల కోసం తాను రెండు మెట్లు దిగడానికైనా సిద్ధం, కలిసి ఉండడానికి సిద్ధం, పిల్లలు ఆయన ఉంటే చాలు అనే విషయాన్ని కూడా ఆవిడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది రోజా. రైట్, థ్యాంక్ యూ నాయుడు. లిఖిత పూర్వం అంటే ఇన్ రిటర్న్ రాసుకుందాం కొన్ని కండిషన్స్ ఏంటి అంటే ఆయన ఎలాగ తిరిగినా ఆయనకి నచ్చినట్టు ఉన్నాయండి. ఆయన ఒకటే అంటున్నారు కదా, నేను నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తానని. ఓకే, నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చినట్టు బిహేవ్ చేయి, నీ పిల్లలకు చూసుకో, నీ పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా నీ పైన పెట్టుకో, నాకంటూ 1 రూపీ ఇవ్వకు, నేను నీ మీద డిపెండ్ అయ్యి 1 రూపీ కూడా అడగను, నా లైఫ్ నేను లీడ్ చేస్తాను, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, ఇద్దరము కలిపి పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచించి ఒకే ఇంట్లో ఉండి నీ లైఫ్ నీదిగా నా లైఫ్ నాదిగా ఇలాగా చాలా మంది కుటుంబాలు ఉన్నారు కాబట్టి అదే దిశగా ఆలోచిస్తే ఈ సమస్యకి ఒక పరిష్కారం వస్తుంది అనేది నా ఒపీనియన్ అండి.